Hi guys, NTR blockbuster Devara all time industry record collections namodaindi ninna nijam enta seeded enta total enta share raabattindi Devara movie gurinchi konni interesting topics gurinchi maatladam ee roju telugu cinema industry mottham kani vini elegant collections undabothunnai theater daggara maamulu ooku trend bend dise range lo 17th day collections namodu gaabothunnai వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ రాబట్టింది, ఎంత షేర్ రాబట్టింది, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత లాభం వచ్చింది, దేవరా గురించి కొన్ని మేజర్ స్టోరీస్ గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బ్లాక్ బాస్టర్ ఎన్టీఆర్ దేవరా ప్రభంజనం అనేది ఒక ట్రెండ్, ఒక హారలా కొనసాగుతూనే ఉంది. నిన్న రెండు తెలుగు రాష్ట్రాలు ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ నమోదైనాయి. ఇంతకుముందు 16వ రోజు బాహుబలి 3,50,00,000 హయ్యెస్ట్ అదే షేర్ ఉండే ఆ రికార్డును బ్రేక్ చేస్తూ నిన్న 16వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు 3,80,00,000 షేర్ రాబట్టి న్యూ టాలీవుడ్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది దేవరా పేరు మీద. దానికన్నా సెకండ్ ప్లేస్లో ఇంతకుముందు హనుమాన్ 3,20,00,000 రాబట్టి ఉండే, కానీ ఇప్పుడు 3,80,00,000 రాబట్టి నెంబర్ వన్ స్థానంలో 16వ రోజు ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ నమోదు చేసింది. ఇంకా ఈరోజు చెప్పక్కర్లేదు, థియేటర్ల దగ్గర రెస్పాన్స్ ఆఫ్లైన్లో ఇంతకుముందే కొన్ని వీడియోలు వచ్చినాయి. మొదటి రోజు ఒక స్టార్ హీరో సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో, ఎలాంటి జాతర ఉంటుందో, ఎలాంటి ఇంపాక్ట్ వైబ్ క్రియేట్ అవుతుందో థియేటర్ల దగ్గర సీడెడ్ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో అలాంటి కలెక్షన్స్ అలాంటి ఊపు అయితే కానొస్తుంది. ఈరోజు కూడా 100% డబుల్ ఇండస్ట్రీ రికార్డ్ ఉండబోతుంది, అలాంటి ఊపు అయితే కానొస్తుంది. ఇంకా టోటల్ వరల్డ్ వైడ్గా నిన్న 4వ రోజు 4,48,00,000 షేర్ రాబట్టింది. బెస్ట్ ఇది 8 కోట్ల పైగా గ్రాస్ రాబట్టింది. సూపర్ డూపర్ ఇది కూడా ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. నిన్న రెండు తెలుగు రాష్ట్రాలు ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టినా కానీ కొద్దిగా ఓవర్సీస్ కానీ తమిళనాడు కానీ హిందీ మార్కెట్ కానీ ఆ ఊపు అయితే అందాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అల్టిమేట్ నెవర్ బిఫోర్ తెలుగు సినిమా కొత్త రికార్డులకు దారి అలాంటి ఊపు కాని వచ్చింది. ఈరోజు కూడా కొనసాగుతూనే ఉంది. ఇంకా దుమ్ము దుమారం, దేవరా దండయాత్ర, దేవరా సునామి ఇలాంటి ట్యాగ్ లైన్లు ఎన్నో మొదలవుతూనే ఉన్నాయి ఈరోజు ఊపు చూస్తుంటే. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలు మూవీ టీం కానీ ప్రతి ఒక్కరు అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చేసిండ్రు. మన లెక్క కొద్ది ఎక్కున్నా కానీ నిన్నటితో 16 రోజులగాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్ల షేర్ రాబట్టింది దేవరా మూవీ. ప్రభంజనం తిరుగులేని విజయ దండయాత్ర గ్రాండ్ సక్సెస్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో 115 కోట్లకు అమ్మితే ఇప్పటికే 35 కోట్లకు పైన ప్రాఫిట్ తీసుకొచ్చింది. ఈరోజుతో 40 కోట్ల ప్రాఫిట్లోకి ఎంటర్ కాబోతుంది. ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ రేంజ్ భారీ మార్జిన్ అంటే లెక్క వేరే ఉండబోతుంది దేవరా ప్రభంజనం. హిందీ మార్కెట్లో ఈరోజుతో కూడా 70 కోట్ల నెట్ కలెక్షన్స్ కంప్లీట్ చేసుకోబోతుంది. హిందీలో కూడా ఈరోజు అల్టిమేట్ కలెక్షన్స్, హిందీలో రెస్ట్ ఆఫ్ ఇండియా హిందీ మార్కెట్ కలిసి 20 కోట్లకు అమ్మితే ఆల్రెడీ ప్రాఫిట్ అనేది 15 కోట్ల పైన వచ్చింది. హిందీలో కూడా డబుల్ ప్రాఫిట్ ఉండబోతుంది. ఓవర్సీస్ నార్త్ అమెరికా ఆల్మోస్ట్ 7 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. ఓవర్సీస్లో ఇంకా న్యూయార్క్ కానీ తర్వాత మలేసియా కానీ ఆస్ట్రేలియా కానీ డబుల్ ప్రాఫిట్ లెక్క తీసుకొచ్చింది. కానీ దేవరా ఇంత మాస్ కంటెంట్ మూవీ ఇంకా డబుల్ రేంజ్ రావాలి. ఏదైనా చిన్న క్లాస్ ఇంపాక్ట్ కొన్ని బిట్స్ ఉన్నా కానీ కొన్ని కొన్ని క్లాస్కు విపరీతంగా ఆకట్టుకునే ఓవర్సీస్లో కొన్ని షార్ట్స్ ఉన్నా కానీ ఈ సినిమా ఆల్మోస్ట్ 100 కోట్ల గ్రాస్ కొడుతుంది ఓవర్సీస్లో మాత్రం. అయినా కానీ ఓన్లీ ఇంత ఊరమాస్ కంటెంట్ మూవీ ఎన్టీఆర్ క్రేజ్ మీదనే నడిచింది అనే దానికి ఉదాహరణ బిగ్గెస్ట్ రికార్డు. ఇంకా నార్త్ అమెరికాలో 7 మిలియన్స్ కంప్లీట్ చేసుకోబోతుంది లాంగ్ రన్లో 100%. చాలా సినిమాలు పోటీలో ఉన్నాయి. దాదాపు రజనీకాంత్ విశ్వం సినిమా ఇంకా చిన్న సినిమాలు 3-4 ఉన్నాయి. ఆన్లైన్ బుకింగ్ కానీ ఆఫ్లైన్ బుకింగ్ కానీ ఫస్ట్ దేవరా టికెట్ దొరికితే చాలు ఈ సినిమా అనే విధంగా అలాంటి పోటీ కానొస్తుంది. ఆంధ్ర సీడియట్ నైజాం అలాంటి ఊపు కానొస్తుంది. ఈరోజు మాత్రం దేవర సినిమాకు లాస్ట్ బిగ్గెస్ట్ డే ఉండబోతుంది. రేపు కూడా 70% ఆ రేంజ్ వైబ్ అయితే ఉండే అవకాశం ఉంది. ఈరోజు మాత్రం మూవీ టీము ప్లాన్ చేసింది, నిన్న దెబ్బ ఊపు కానొచ్చింది. మూవీ టీము 17వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమాకు జరగలే ఉదయం 6 గంటల షోలు పడ్డాయి సీడెడ్ ప్రాంతంలో. కొన్ని షాక్ నేనైతే మైండ్ బ్లోయింగ్ వార్త ఈ 17వ రోజు
పబ్లిక్ డిమాండ్ వరకు, పబ్లిక్ క్రౌడ్ వరకు ఉదయం 6 గంటల షో పడడం అంటే 5 షోలు రన్ అవ్వడం అంటే ప్రజెంట్ ఇంకా ఫ్యూచర్లో ఏ సినిమా జరుగుతుందో జరగదో. దేవర మూవీకే ఇదే లాస్ట్, ఇదే ఫస్ట్ అనే రికార్డు నెలకొల్పింది సీడెడ్ ప్రాంతంలో. నిన్న మిడ్ నైట్ షో 1 o'clock కూడా షో పడ్డదంట, నిన్న 1 o'clock షో కూడా. అలాంటి ఊపు, అలాంటి ట్రెండ్ రికార్డులు దేవర మూవీ క్రియేట్ చేసి పెట్టింది. అన్బిలీవబుల్ రికార్డు, వరల్డ్ వైడ్గా మూవీ 500 కోట్ల గ్రాస్, నికార్స్ అయినా ఒరిజినల్ గ్రాస్ ప్రకటిస్తున్నా అని నాగవంశి ట్వీట్ చేయడం జరిగింది. తను అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది 10 కోట్లు ఎక్కువ యాడ్ చేసి చెప్పి, 10 కోట్లు ఎక్కువ యాడ్ చేసి చెప్పాలంటే ఇప్పటికే 520 కోట్లు అయిపోతుండే. ఒరిజినల్గా 16 రోజులుగాను 500 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ఇది జెన్యున్ రికార్డు. 258 కోట్ల షేర్ రాబట్టింది వరల్డ్ వైడ్గా, 500 కోట్ల గ్రాస్ నిన్నటితో. 2 తెలుగు రాష్ట్రాల్లోనే 150 కోట్ల షేర్ రాబట్టి ప్రతి ఒక్కరూ ప్రాఫిట్ తీసుకొని నికార్స్ అయిన బ్లాక్ బాస్టర్ ఇది. ఇంకా విజయ దండయాత్ర ఎన్ని రోజులు కొనసాగుతుందో, ఎందుకంటే దసరాకు రిలీజ్ అయిన చాలా సినిమాలు దేవర మూవీకి పోటీ ఇచ్చే దరిదాపుల్లో కూడా లేదు కాబట్టి మరొక 15-20 రోజుల పాటు దేవర దండయాత్ర 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబోతుంది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు, 17వ రోజు 16వ రోజు అలాంటి సంచలనమైన రికార్డు కమోదైనాయి. రేపు కూడా అదే సంచలనమైన రిపోర్ట్ కూడా రాబోతుంది, బాక్సాఫీస్ ఊపు అనబోతుంది. ఇంకా దేవర మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్. మిడ్ నైట్ షో చూసిన తర్వాత చాలామంది నాగవంశికి 115 కోట్లు కొన్నావు 2 తెలుగు రాష్ట్రాలు, ఇంత డబ్బు పెట్టినావు, మిడ్ నైట్ షో పడ్డది, మిక్స్డ్ టాక్ వచ్చింది, చాలామంది భయపెట్టారంట. కానీ నాగవంశి ఎన్టీఆర్ మీద ఉన్న మాస్ పొటెన్షియాలిటీ, ఎన్టీఆర్ ఉన్న ఫ్యాన్ బేస్ దృష్టిలో పెట్టుకొని నెవర్ బిఫోర్ తెలుగు సినిమా, ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా, ఏ తెలుగు సినిమా ఇన్ని మిడ్ నైట్ షో, స్పెషల్ షో, ప్రీమియర్ షో పడలేదు, 550 ప్రీమియర్ షోలు పడి ఆల్ టైమ్ ఇండియా రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. ఆ రెవెన్యూ కూడా ఆ రేంజ్లో వచ్చేసింది. నిజంగా మిడ్ నైట్ షో టాక్ చూసిన తర్వాత తను కూడా భయపడి ఉంటాడేమో నాగవంశి. కానీ అభిమానులు దండయాత్ర ఒక ఉప్పెనలా, ఏంటి 6 సంవత్సరాల నుంచి మేము వెయిటింగ్ చేస్తున్నాం, చాలామంది కావాలని కుట్ర పన్నా, ఏంటి మిడ్ నైట్ షో ఇంత యావరేజ్ ఉంది, డివైడ్ టాక్, మిక్స్ టాక్ అని ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారని ఒక్కసారి నందమూరి అభిమానులు 2 రోజులకు 3 రోజులకు చూద్దాం అనుకున్న వాళ్ళు మొత్తం మొదటి రోజు దండయాత్ర దండెత్తిపోతే థియేటర్ల దగ్గర పోటెత్తింది కదా. నిజంగా ఆ క్రౌడ్ మొదటి రోజు ఊపు చూసి ఇంకెవడు ఆపలేడు ఈ సినిమా. అభిమానులు కూడా డిసైడ్ అయ్యారు, అభిమానులు ఓ విధంగా ఎవడైతే సినిమాను దెబ్బ కొట్టాలని రెచ్చగొట్టి చాలామందికి సినిమా పని అయిపోయింది, మిక్స్ టాక్ ఎవరైతే స్ప్రెడ్ చేశారో నిజంగా వాళ్ళు, అలాంటి వాళ్ళు దేవర మూవీకే మెయిల్ చేశారు. ఆ టాక్ ఎప్పుడైతే స్ప్రెడ్ చేశారో అభిమానులు కసితో ఎంత పట్టుదలతో థియేటర్ దగ్గర 2-3 రోజులకు చూద్దామనుకున్న వాళ్ళు కూడా మొదటి రోజే చూసి ఒక టాక్ స్ప్రెడ్ అయ్యి విపరీతంగా 2 తెలుగు రాష్ట్రాల్లో నో డౌట్ దేవర బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ 2024. ఆ మొదటి రోజు ఊపు చూసి ఆల్ టైమ్ టాప్ 2 రికార్డు 2 తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ రాబట్టింది. జస్ట్ మిస్ అయింది. ఇంకా కరెక్ట్ ప్లాన్ చేసినుంటే 3R రికార్డు ఏ రేంజ్ ఉంటుండే, స్పెషల్ షోల పరంగా ఆర్టీజేఎక్స్ రోడ్ కానీ ప్రతి చోట ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. టోటల్ డే 1 రికార్డు మాత్రం జస్ట్ మిస్ అయింది. అంతటి ఊపు తీసుకొచ్చారు వీటన్నిటికీ అభిమానులు మొత్తం ఒక్కటి కానికే కూడా ఈ దొంగలు ఒక్కసారి పూన్పుటాని చేసి సినిమాను ఎప్పుడైతే దెబ్బ కొట్టాలని చూసారో అభిమానులు తిరగబడి నెత్తి నెత్తుకొని ప్రతి ఒక్కరు ఒక్కసారి సినిమా ఇదిరా మా సినిమా అనే రేంజ్లో థియేటర్కు దండెత్తిరు కాబట్టి ఈ సినిమా ఈ రోజు వరకు నికార్స్గా పరుగు తీస్తూనే ఉంది. ఇది అభిమానుల ఎన్టీఆర్ స్టార్డమ్మే నిదర్శనం. ఇంకొక విషయం మాట్లాడుకోవాలి, ఈ సినిమా 100% ఒక సింహాద్రి, ఒక ఆది రేంజ్లో మొదటి రోజు ఎవడన్నా టాక్ గురించి మాట్లాడేటట్టు దెబ్బ కొట్టే రేంజ్లో అయితే ఆ రేంజ్లో లేదు. కానీ ఎన్టీఆర్ స్టార్డమ్ అనేది జస్ట్ యావరేజ్ సినిమానే ఇండస్ట్రీ రికార్డులు కొట్టే స్థాయిలో ప్రజెంట్ తన స్టార్డమ్ ఉంది అనేది ఇండస్ట్రీలో ప్రతి డిస్ట్రిబ్యూటర్, ప్రతి రైటర్ కానీ, ప్రతి ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా అర్థమైంది. ఎందుకంటే రైటర్లు కూడా ఎన్టీఆర్ స్టార్డమ్ను దృష్టిలో పెట్టుకొని స్టోరీ రాయాలి, పాటలు రాయాలి, కొన్ని సన్నివేశాలు రాయాలి కాబట్టి నెక్స్ట్ రాబోయే సినిమాకి ఎన్టీఆర్ సినిమా యావరేజ్ ఉన్నా కానీ ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్స్ రాబడుతుంది అన్నదానికి ఉదాహరణ సంకేతాలే దేవర మూవీ. ఇది దేవర గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నాగవంశి ఒకటే చెప్పిండు, మొదటి రోజు వెబ్సైట్లు
తర్వాత వెబ్సైట్లో ఏమో 158 సిఆర్ఆర్ని జెన్యున్ గా ప్రకటించింది. మీరు 172 కోట్లు అని వేసారు. 100% మొదటి రోజుకు కొన్ని వెబ్సైట్లు ఏం చేసినామంటే మిడ్ నైట్స్ స్పెషల్ రేట్ల కమ్యూనిటీ టికెట్లు అవి యాడ్ చేయకుండా డైరెక్ట్ వాళ్ళు ఫిగర్ వేశారు, డే వన్ ఫిగర్ వేశారు. కానీ మూవీ టీము మిడ్ నైట్ షోలకు అనేది స్పెషల్ రేట్లు అమ్మి టోటల్గా వచ్చిన డబ్బును మాత్రమే 172 కోట్ల గ్రాస్. వాళ్ళు వేసుకోవాలంటే ఇతరులాగా దొంగ కలెక్షన్స్ వేసుకోవాలంటే 200 కూడా వేసుకోవచ్చు. కానీ నాగవోని అనే అతను ప్రొడ్యూసర్ కానీ వన్ ఆఫ్ ద సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ ఈజ్ అ జెన్యున్ పర్సన్. నిజంగా అలా నాగవంశే ఎన్టీఆర్ అభిమానుల సపోర్టు, ఈ సినిమాకు చేసిన వాళ్ళ హెల్పు, ఈ సినిమా కోసం వాళ్ళు కష్టపడిన అభిమానులు నిజంగా నెవర్ బిఫోర్ తెలుగు సినిమా. ఇంతవరకు ఏ హీరో అభిమానులు ఇంత వ్యక్తిగతంగా తీసుకొని ఈ సినిమా హిట్ కావాలి ఆ విధంగా కష్టపడ్డారు. ఆ మిడ్ నైట్ షో మొత్తం 550 షోలు హౌస్ఫుల్స్ అంటే ఇప్పటికీ ఇదొక ట్రెండ్ సెట్టర్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. ఇంకా హైదరాబాదు బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద మల్టీప్లెక్స్ అయిన ఏఎంబి దాంట్లో 2 కోట్ల గ్రాస్, ఫాస్టెస్ట్ 2 కోట్ల గ్రాస్ అని ఈరోజు ఏఎంబి మల్టీప్లెక్స్ కూడా ప్రకటించింది. ఐమాక్స్ కూడా ఆల్ టైమ్ రికార్డ్ అని అది ప్రకటించింది. అపర్ణలో కూడా హయ్యెస్ట్ గ్రాస్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ కొంపల్లి దగ్గర పడ్డది కదా, అపర్ణ సరోవర్ దగ్గర, అది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాస్ రాబట్టింది. ఇలా హైదరాబాద్లో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆల్ టైమ్ రికార్డులు, ఫాస్టెస్ట్ రికార్డులు. ఇంకా నైజాంలో అయితే మహబూబ్నగర్ ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ గ్రాస్ కానీ, అనంతపూర్ కానీ, వరంగల్ కానీ, చాలా చోట్ల దేవర దండయాత్ర. వీటన్నిటికీ కారణం ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ మీద ఉన్న ప్రేమే ఇంతటి సంచలనమైన విజయాలకు నమోదైంది. కనుక దేవర మూవీ గురించి బ్యాక్ జరిగిన కొన్ని విషయాలు చెప్పుకుంటూ పోతే ఇంకో పెద్ద వీడియో అవుతుంది. ఆ విషయాల గురించి కొన్ని విషయాలు ఇంకా సపరేట్గా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ సినిమా ఇంతటి విజయానికి కారకుండైంది వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్, ఎన్టీఆర్ అభిమానులు. సినిమా గొప్ప కథ, ఒక గజని కానీ, ఒక అపరిచితుడు కానీ, ఒక సింహాద్రి కానీ, ఒక భాష కానీ, ఇలాంటి టోటల్ డిఫరెంట్ ఫ్లాష్ బ్యాక్ కథ సినిమా చూడంగానే ఇదిరా అన్న కాకుండా ఎన్టీఆర్ నికార్స్ అయిన స్టార్డమ్ అభిమానుల కృషి వల్లే ఇది ఇండస్ట్రీ హిట్గా పరుగుదీసిందని వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ చెప్పడం జరిగింది. హ్యాట్స్ అప్. 6 సంవత్సరాల వెయిటింగ్ ఎలా ఉంటుంది, ఒక ఉప్పెనలా ఉంటుంది అభిమానుల ప్రేమ. ఆ ప్రేమే ఒక ఉప్పెనలా మారి రిలీజ్ రోజు ఒక ప్రళయంలా మారింది. ఆ ప్రళయమే బాక్స్ ఆఫీస్ లెక్క రూపంలో గానొచ్చింది. దట్ ఈజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇంకా ఈరోజైతే నెవర్ బిఫోర్ తెలుగు సినిమా గుర్తుపెట్టుకోండి, ఈరోజు గ్రాస్ పరంగా 10 కోట్ల పైన ఉండబోతుంది, 5.5 నుంచి 6 కోట్ల దాకా షేర్ ఉండబోతుంది. పార్ట్2కు ఎలాంటి టైప్ ఉంటుందో కొన్ని టిస్టులు అయితే బ్రహ్మాండంగా వదిలేశారు. ఆ టిస్టులు ఏంటి, ఆ సర్ప్రైజ్లు ఏంటి, 2వ భాగంలో కరెక్ట్ రివీల్ దేవ్ కొరటాల శివ ఎలా రివీల్ చేయబోతున్నాడు, ఎప్పుడు రాబోతుంది దేవర పార్ట్2 అనేది మాట్లాడదాం. ప్రతి వరల్డ్ వైడ్గా 17th డే దండయాత్ర. ఎన్ అంటే న్యూ, టీ అంటే టాలీవుడ్, ఆర్ అంటే రికార్డ్స్, న్యూ టాలీవుడ్ రికార్డ్ ఎన్టీఆర్ అనేది ఇప్పుడు కొత్తది ఏం కాదు, గతంలో నుంచి జరుగుతూనే ఉంది. ఈరోజు సంచలనాలు నమోదు కాబోతున్నాయి. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ దేవర బొమ్మ. థ్యాంక్ యూ.